ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ మన రాష్ట్ర ప్రజలకి భారతదేశానికి ఆశాజనకంగా ఉంది వాస్తవంగా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక ఆర్థిక సంక్షోభం కానీ విని రీతిలో ఈ కరోనా వ్యాధి వలన మానవాళికే ఒక ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో భారతదేశం మోడీ గారి నాయకత్వంలో చాలా చక్కగా అందరం కూడా సమైక్యంగా ఒక సంవత్సరం కాలం ఒక డిసిప్లిన్ తోటి ముందు తీసుకురాగలిగాం ఆ సందర్భంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది మనందరం కూడా గర్వపడాల్సిన విషయమే వాస్తవంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం ముప్పై ఐదు వేల కోట్లు కేటాయించడం అదేవిధంగా ఎక్కువగా ఒక ప్రాధాన్యత వాళ్ళు ఇచ్చింది మన ఆరోగ్యం గురించి గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి జిల్లా స్థాయిలో ఉన్న ఆసుపత్రుల్లో కానివ్వండి వీటిపైన ప్రాధాన్యత చూపుతూ హైవేస్ పైన ఎక్కువగా మరి యాక్సిడెంట్ జరిగినప్పుడు ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయాలని నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని జనసేన పార్టీ అభినందిస్తున్నాం దాదాపు రెండు లక్షల ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఈ రంగానికి కేటాయించడం అనేది మనందరం కూడా హర్షించాల్సిన విషయం దీంతోపాటు విశాఖపట్నం ఓడోరేవిని మరి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే విధంగా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం అనేది మనందరం కూడా స్వాగతించాలి అదేవిధంగా మన రాష్ట్రంలో ఒక ఎకనామిక్ కారిడార్ చిత్తూరు నుంచి తమిళనాడుకి మరియు విజయవాడ నుంచి ఖరగ్పూర్కి ఫ్రైట్ కారిడార్ లాగా ఏర్పాటు చేసి ఒక లాజిస్టిక్ పరంగా చూస్తే ఎక్కువగా మనకి ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు మనకు విజయవాడ ప్రాంతంలో ఉంటారు వాళ్ళందరికీ ఇది చాలా మంచి శుభవార్త నేను భావిస్తున్నాను ఎక్కడైనా సరే అభివృద్ధి జరగాలనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి పెట్టుబడి వచ్చినప్పుడు చాలా చక్కగా మనకి ఉపాధి కలుగుతాయి ఆ ఉపాధి అవకాశాల ద్వారా మన రాష్ట్రంలో ఇంకా భవిష్యత్తు మన యువతకు చాలా బాగుంటుందని మనందరం కూడా భావిస్తున్నాం అనేక అంశాలపైన సమీక్షించుకున్నాం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కానీ ఎక్కువగా మనందరం కూడా ఎదురు చూడాల్సింది ఏంటంటే స్థిరంగా జాగ్రత్తగా ఈ సమయంలో ముందు మన ఆరోగ్యం పైన దృష్టి సారించి తదనంతరం రాబోయే రోజుల్లో ఇంకా మనం ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలని దానిపైన ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని మనం మనకు అర్థమవుతాం స్పష్టంగా ఈ సందర్భంగా జనసేన పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి